రీసెర్చ్ లో తెలిసింది ఏమిటంటే, మన భూమి మీద కన్నా సముద్రాల్లోనే ఎక్కువ బంగారం ఉందంట. భూమి మీద ఉన్న సముద్రాలు అన్ని కలిపి దాదాపు 771 trillion విలువ చేసే గోల్డ్ ఉందంట. ఎవ్రీ 100 million మెట్రిక్ టన్ ఆఫ్ వాటర్ లో 1 gram గోల్డ్ ఉందంట. సో అలా అన్ని ఓషన్స్ ని కలిపితే ఓషన్స్ లోపల 771 trillion విలువ చేసే అంత గోల్డ్ ఉంది. కానీ దీన్ని బయటకు తీయడం ఇంపాసిబుల్, ఎందుకంటే అలా 100 metric tons ఆఫ్ వాటర్ ని కలెక్ట్ చేసి అందులో 1 gram గోల్డ్ ని వెతికితే ఆ దొరికే 1 gram ఆఫ్ గోల్డ్ వాల్యూ కన్నా మనం ఆ 100 metric tons వాటర్ ని ప్యూరిఫై చేసి ఆ 1 gram ఆఫ్ గోల్డ్ ని తీయడం అనేది చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న గోల్డ్ మొత్తం అమ్మేసి ఒక 1 gram గోల్డ్ బయటకు తీయడం అనమాట. సో అంత ఖర్చు అవుతుంది 1 gram గోల్డ్ ని బయటకు తీయడానికి. అందుకనే ఎవరు సముద్రాల్లో ఉన్న గోల్డ్ ని తీసుకోరు. సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మన ఈ వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్, సో నేను ఇక్కడ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నా అంటే, నేను bones.com లో ప్రిడిక్ట్ చేసింది కరెక్ట్ అయింది. అసలు bones.com ఒక యూరోపియన్ యాప్ అండ్ వెబ్సైట్. ఇందులో మనం గేమ్స్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు, లైక్ క్రికెట్ అండ్ అదర్ గేమ్స్ అండ్ ఆల్సో ఈ స్పోర్ట్స్ గేమ్స్ కూడా మనం ఆడవచ్చు. సో ఇందులో మీరు మీ ప్రిడిక్టింగ్ స్కిల్స్ ని యూస్ చేసి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకవేళ మీరు దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీరు జస్ట్ ఒక 500 డిపాజిట్ చేస్తే మీకు వెల్కమ్ బోనస్ అనేది 1000 rupees వస్తుంది. సో ఓవరాల్ పాసిబుల్ బోనస్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 lakh rupees వస్తాయి. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది, రిజిస్టర్ అవ్వండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అతని పేరు వచ్చేసి బూర్జు చంద్ర ఆజాద్. ఇతనికి బ్యాంక్ లో 8.77 lakh ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అండ్ ఇంట్లో 1.5 lakhs క్యాష్ ఉంది. అంతేకాదు ఒక ఓన్ హౌస్ ఉంది, దేని వాల్యూ అయితే 70 lakh rupees. సో ఐ థింక్ ఇప్పుడు మీ అందరి బ్రెయిన్ లో ఒకే డౌట్ ఉండొచ్చు, సో వాట్, అతనికి ఇంత డబ్బు ఉంటే మాకెందుకు చెప్తున్నామని. బట్ గాయ్స్, అతను నార్మల్ వ్యక్తి కాదు, అతను ఒక బెగ్గర్, బిచ్చగాడు. అవును, మీరు కరెక్ట్ గానే విన్నారు. ఇతను ముంబైలో డైలీ ఫుడ్ కోసం మనీ అడిగేవాడు. 2019 తను ఒక ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత అతని గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అసలు ఇతనికి ఎవరైనా బంధువులు ఉన్నారా, పిల్లలు ఉన్నారా అని. ఆ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులను ఆశ్చర్యపరిచే చాలా విషయాలు దొరికాయి, ఏవైతే నేను మీకు ఇప్పుడు చెప్పాను. అండ్ ఆల్సో ఇతనికి ఎవరు లేరు. సో ఇతనికి మంచి లైఫ్ లీడ్ చేసే అంత డబ్బున్నా అతను మాత్రం బెగ్గింగ్ ప్రొఫెషన్ నే ఒక ప్రొఫెషనల్ గా చేస్తున్నాడు. సో అందుకని ఇతన్ని ఇండియా రిచెస్ట్ బెగ్గర్ అని కూడా పిలుస్తారు. ఇంతేకాదు మన ఇండియాలో ఇంకా రిచెస్ట్ బెగ్గర్స్ కూడా ఉన్నారు. కొంతమంది అయితే బయటపడ్డారు, బట్ ఇంకా బయటపడే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. సో ఇతని గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. బిచ్చగాడు 2.0 సినిమా కూడా తీయచ్చు ఇతనితో. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒలింపిక్స్ యొక్క లోగో మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, అదే సర్కిల్స్ సర్కిల్ ఉంటుంది, 5 circles ఉంటాయి. సో ఇదైతే అందరికి తెలుసు, బట్ 2021 అంటే ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్ అనేవి టోక్యోలో జరుగుతున్నాయి. ఆబ్వియస్లీ స్టేడియం లో అయితే ఖచ్చితంగా ఆ లోగోస్ ని పెట్టాలి. సో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఆ లోగోని వుడ్ తో తయారు చేశారు. అయితే ఇందులో ఏం పెద్ద స్పెషాలిటీ ఉందంటే, జపాన్ లో లాస్ట్ గా 1964 ఒలింపిక్స్ అనేవి అయ్యాయి. సో అప్పుడు ఇంటర్నేషనల్ అథ్లెట్స్ అందరూ ఆ ప్లేస్ లో మొక్కలు నాటారు, ఇప్పుడు ఆ మొక్కలే చెట్లయ్యాయి. సో ఇప్పుడు ఆ ట్రీస్ యొక్క వుడ్ తీసుకుని ఒలింపిక్ సింబల్ ని తయారు చేశారు. హోప్ ఈసారి ఇండియాకి ఎక్కువ మెడల్స్ రావాలని అయితే కోరుకుంటున్నాను. అంతేకాదు మీరాబాయి చౌన్ గారికి ఒలింపిక్స్ లో మెడల్ వచ్చినందుకు డామినోస్ వాళ్ళు తన లైఫ్ టైం మొత్తం ఫ్రీ పిజ్జా డెలివరీ, అంటే ఆమె డామినోస్ యొక్క ఎన్ని పిజ్జాలైనా తినచ్చు, బట్ ఆమెను మాత్రం డబ్బులు అడగరు. ఫ్యాక్ట్ నెంబర్ 7. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, మీ అందరికి దాని గురించి తెలిసే ఉంటుంది. సో ఒకవేళ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది మనిషి రూపంలో ఉంటే ఎలా ఉంటుంది, ఈ థాట్ ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా? సో ఇలా కొంతమందికి డౌట్ వచ్చి, ఒకవేళ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది కానీ హ్యూమన్ లాగా కనిపిస్తే ఆ ఫేస్ అనేది ఇలా ఉంటుందా అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఒక ఫేస్ ని డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అదే ఆ ఫేస్. దాదాపు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి హ్యూమన్ ఫేస్ కనుక ఉంటే ఇలాగే ఉంటుందేమో. ఫ్యాక్ట్ నెంబర్ 6.
ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం చాలా మందికి యాక్సిడెంట్ అవుతుంది అండ్ తమ ఫేస్ అనేది పాడైపోతుంది. సో వాళ్ళప్పుడు ఏమి చేయలేక ఇంకా ప్లాస్టిక్ సర్జరీ అని చేయించుకుంటారు. బట్ ఈ ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు, జస్ట్ కొంచెం పాపులారిటీ కోసం, కొంచెం 100-200 ఫాలోవర్ల కోసం తమ ఫేస్ ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు కావాలని. అందులోనే ఒక అమ్మాయి జోస్లిన్ బాస్టిన్, ఆమె ముందు ఇలా కనబడేది అండ్ ఇప్పుడు ఇలా కనబడుతుంది. అసలు 1999 ఆమెకు మరియు తన భర్తకి డివోర్స్ అయిపోయింది. దానికి ఆమెకు తన భర్త యొక్క సగం ఆస్తి $2.5 బిలియన్ దొరికాయి. అసలు తన హస్బెండ్ కి లయన్స్ అంటే చాలా ఇష్టం. సో ఈమె మళ్ళీ తన హస్బెండ్ లైఫ్ లోకి రావడానికి, మళ్ళీ మ్యారీ చేసుకోవడానికి తన ఫేస్ ని ఒక లయన్ లాగా చేయించుకుందాం అనుకుంది అండ్ దానికోసం వచ్చిన డబ్బుతో ప్లాస్టిక్ సర్జరీస్ అనేవి చేసుకోవడం మొదలు పెట్టింది. ఆమె ఎలా అయితే అనుకుందో అలా అవ్వలేదు కానీ, బట్ చాలా వింతగా అయితే అయ్యింది. అంటే ఫేస్ అనేది ఎగుడు దిగుడుగా అండ్ అసహ్యంగా అయిపోయింది. ఎంత మంచి ఫేస్ ఇచ్చాడు దేవుడు, బట్ ఈమె ఇలా చేయించుకుంది కావాలని. ఇప్పుడు బాధపడి లాభం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, ఐ థింక్ మన దేశంలో ధీరుభాయ్ అంబానీ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇలా ఇలాంటి ఒక వ్యక్తి ఎవరైతే బిజినెస్ సెక్టార్ లో చాలా తెలివి గలవారు. ఈయన తన స్టార్ట్అప్ చాలా తెలివిగా స్టార్ట్ చేశారు. యమనీ యొక్క గవర్నమెంట్ 1940s లో సిల్వర్ కాయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకంటే తమ నోట్స్ అనేవి డూప్లికేట్ అవుతున్నాయి, అంటే నకిలీ నోట్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి అంట. సో ఎప్పుడైతే ధీరుభాయ్ అంబానీ ఇక్కడికి వచ్చారో అండ్ ఆయన అక్కడ ఇలాంటి ఒక పని చేశారు ఎవ్వరు ఊహించలేదు కూడా. ఆ సిల్వర్ కాయిన్ యొక్క వాల్యూ అనేది సిల్వర్ కన్నా తక్కువ. అంటే ఆ కాయిన్ వచ్చేసి 1 రూపీ అనుకోండి, దాన్ని మనం కరిగించి సిల్వర్ రూపంలో తయారు చేసి బయట అమ్మితే 2 రూపాయలకి అమ్ముడుపోతుంది. ఇంకా అంబానీ సార్ అయితే ఈ విషయంలో దూసుకెళ్లిపోయారు అండ్ చాలా చాలా కాయిన్స్ ని కలెక్ట్ చేసి వాటన్నిటిని కరిగించి మెటల్ లాగా అమ్మడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఈ అమ్మకి ప్రజలు ఇలా చేస్తున్నారని టాక్ వచ్చిందో అప్పుడు వల్ల కాయిన్ గురించి జాగ్రత్తలు తీసుకున్నారు. బట్ అప్పటికే మన ధీరుభాయ్ అంబానీ చాలా కాయిన్స్ ని మెటల్ రూపంలో కన్వర్ట్ చేసి ఎక్కువ రేట్ కి అమ్మేసి మనీ సంపాదించేశారు. సో ఎం అనేది చాలా ఏళ్ళుపాటు చేసింది అండ్ ఎవరికి తెలియలేదు సిల్వర్ వాల్యూ ఎక్కువ బట్ కాయిన్ వాల్యూ తక్కువ ఉంది అని. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, మీకు కూకు బర్డ్ గురించి తెలుసా? ఇదైతే ఈ ప్రపంచంలోనే చాలా కన్నింగ్ బర్డ్ అండ్ ఆల్సో ఈ బర్డ్ ని అందరూ బ్యాడ్ మదర్ అని కూడా అంటారు. అసలు కూకుస్ కి తన పిల్లల్ని పెంచడం అంటే అస్సలు ఇష్టం లేదు. సో ఎప్పుడైతే కూకుస్ అనేవి గుడ్లు పెడతాయో అవేవో ఇతర బర్డ్స్ యొక్క నెస్ట్ లోకి వెళ్లి ఆ పక్షిగా ఒక గుడ్డుని తినేసి లేదా దాన్ని పడేసి తన గుడ్డుని ఆ వేరే పక్షి గూటిలో పెడుతుంది. అప్పుడు ఇతర పక్షి వచ్చి అనుకుంటుంది, ఇవి నా గుడ్లేమో నేనే ఇంకా పెంచాలి అని. సో మనుషుల్లోనే కాదు పక్షుల్లో కూడా ఇలాంటి కన్నింగ్ నేచర్ అనేది ఉంటుంది అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, ఈ మధ్య మనకు ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్స్ అనేవి యూజ్ లోకి వస్తున్నాయి. ఫ్యూచర్ లో పెట్రోల్ యూజ్ చేసే వెహికల్స్ వాడకం కూడా తక్కువైపోతుంది. కానీ చాలా మందికి ఐఎమ్ ఆల్సో పెట్రోల్ వాసన అంటే ఇష్టం. సో ఫ్యూచర్ లో ఒకవేళ మనం అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని యూజ్ చేస్తే ఇంకా పెట్రోల్ ఉండదు. సో మనం ఆ పెట్రోల్ స్మెల్ ని మిస్ అవుతామని ఫోర్డ్ కంపెనీ ఒక పర్ఫ్యూమ్ ని తయారు చేసింది. ఆ పర్ఫ్యూమ్ స్మెల్ అనేది పెట్రోల్ స్మెల్ లాగా ఉంటుంది. సో మన ఫ్యూచర్ లో ఒకవేళ ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటే అప్పుడు ఈ పెట్రోల్ పర్ఫ్యూమ్ అనేది వాడకంలోకి వస్తుంది. సో చూడండి, ఫ్యూచర్ ప్లానింగ్ ఇప్పటి నుంచే చేసేసింది ఫోర్డ్ కంపెనీ. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ఒక నెంబర్ టైప్ చేస్తున్నప్పుడు అందులో తప్పులు రావడం అనేది సహజం. నా విషయంలో అయితే కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి అనుకోండి, సారీ ఫర్ దట్. బట్ నేను మీకు ఈ రోజు ఇలాంటి ఒక చిన్న మిస్టేక్ జరగడం వల్ల కోట్లలో నష్టం వచ్చింది. ఇలాంటి ఒక తప్పే అయింది అల్టాలియా ఎయిర్లైన్స్ తో. అయితే 2006 తమ వెబ్సైట్ లో టొరంటో నుంచి సైప్రస్ కి వెళ్లే ఫ్లైట్ యొక్క టికెట్ రేట్ అనేది కేవలం $39 మాత్రమే పెట్టింది. కానీ అసలు ఆ టికెట్ వాల్యూ వచ్చేసి $39. కానీ ఎప్పుడైతే ఈ విషయం ప్రజలకు తెలిసిందో వాళ్ళు ఇంకా రేట్ ఇంత తక్కువ ధరకు వస్తుందని వాళ్ళు బుక్ చేసేసుకున్నారు. బహుశా ఇది ప్రపంచంలోనే చాలా ఎక్స్పెన్సివ్ టైపింగ్ మిస్టేక్ కూడా అవ్వచ్చు. సో ఈ విషయం అనేది అల్టాలియా ఎయిర్లైన్స్ కి తెలిసే ముందే 2,000 టికెట్లు సోల్డ్ అయిపోయాయి $39. సో వాళ్ళు చేసిన ఈ తప్పుకి ప్రజల్ని ఏమనకుండా వాళ్ళని ఆ రేట్ కి ఏరోప్లేన్ లోకి ఎక్కించారు. సో ఇందులో వాళ్ళకి లాస్ వచ్చింది $7.77 మిలియన్. సో ఎవరైతే ఆ గ్యాప్ లో టికెట్ కొన్నారో వాళ్ళైతే అదృష్టవంతులు. ఫ్యాక్ట్ నెంబర్ 1 కి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎవరైతే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1. గుడిలో వాడిన పూలు తర్వాత రోజు చెత్తలో పడేస్తారు. కానీ కొంతమందికి అది చూడడానికి చెత్త, బట్ కొంతమందికి అది చూడడానికి ఒక బిజినెస్ ఐడియా. yes, మీరు కరెక్ట్ గానే వింటున్నారు. ఇలానే కాన్పూర్ కి చెందిన అంకిత్ అగర్వాల్ ఇలా వేస్ట్ అయిపోయిన ఫ్లవర్స్ ని తీసుకుని తన బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్అప్ పేరు వచ్చేసి ఫూల్.
ఈయన ఏం చేస్తారో కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడిలో ఏవైతే ఫ్లవర్స్ ని వాడి తర్వాత రోజు పడేస్తారో వీళ్ళు వాటన్నిటిని సేకరించి ప్రాసెస్ చేస్తారు. అండ్ ఆ వచ్చిన మెటీరియల్ తో చాలా క్వాలిటీ అగరబత్తులను తయారు చేస్తారు. ఇప్పుడు ఈ ఐడియా ఎందుకు ఫెంటాస్టిక్ అంటే మొదటగా మనకు ఆ పూల ద్వారా అయ్యే చెత్తని తగ్గించింది అండ్ దీని ద్వారానే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చింది. సో గైస్ నిజంగా ఈ స్టార్ట్అప్ ఐడియా చూసి నాకైతే దిమ్మ తిరిగిపోయింది. సో మీకు కూడా ఎలా అనిపించదో నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. సో మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చి ఉంటుంది. సో దానికోసం మీరు ఈ వీడియోకి జడ్జిమెంట్ ఇవ్వండి, లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంటిల్ దెన్ బై.